బాగున్నారు అందరూ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మా విలేజ్ నుంచి నరసింహకొండకి టూర్ వేశానండి. అది వాటర్ ప్లాంట్ అది, అది పక్కన వచ్చేసి వాటర్ ట్యాంక్ అది. ఫ్రెండ్స్, వేప చెట్టు కింద ఒక రచ్చబండ ఉంది, అదే మా ఊళ్ళో రచ్చబండ అది. అది పక్కన వచ్చేసి ఇంకో వాటర్ ప్లాంట్ అది. ఆ వాటర్ ప్లాంట్ పక్కనే ఉంటుంది రచ్చబండ. ఇంకొద్దిగా ముందర పోతూ ఉంటే ముందర గేదెలు ఉన్నాయి, చూసారా పోతూ ఉన్నాయి. ఇంకా కొద్దిగా పోతూ ఉంటే ఇంకా ఆంజనేయస్వామి గుడి ఒకటి వస్తుంది. ఆంజనేయస్వామి గుడి వచ్చిన తర్వాత ఇంకా హైవే ఎక్కాల. హైవే ఎక్కిన తర్వాత పోతూ ఉంటే ఇంకా పోతాము. వాళ్ళు ఇప్పుడు పెడితే సిలబస్ అయితే ఎప్పుడు అర్థం ఎండాకాలం కూడా ఉంది. ఇది వచ్చేసి మా ఊళ్ళో ఉండేది ఆంజనేయస్వామి గుడి అండి. ఆంజనేయస్వామి విగ్రహం చూసారు కదా ఎంత బాగుందో, ఆ పక్కన కూడా గుడి చూసారు కదా ఎంత బాగుందో. అసలుకి ఈ ఊళ్ళో ఉండేది ఒకే ఒక్క ఆంజనేయస్వామి గుడి అండి. ఇది మా ఊరికి ఎంట్రన్స్లో ఉంది.
అలాగే ఇట్లా వెళ్తే మనం నరసింహ పండుగ వెళ్తాము. నీళ్ళు వచ్చేసి చాలా నెల నుంచి అట్లాగే వస్తూ ఉన్నాయి. ఆడ ఆటోలు కడుగుతారు, ఆ నీళ్ళలో పిల్లకాయలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వచ్చేసి మనం రైట్ సైడ్ వెళ్తే తొండవాడకి వెళ్తాము, అంటే ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇంకా నరసింహస్వామి కొండకి వెళ్తాము. ఇప్పుడు మనం నరసింహస్వామి కొండకి వెళ్తున్నాము, అంటే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి.
ఎంట్రీ గేట్ అండి. ఎంట్రీ అంటే మనకి టికెట్ ఇస్తారు, టికెట్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఆ 10 రూపీస్ టికెట్ తీసుకున్నాము, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. టర్నింగ్ చూసారు కదండి పక్కన, ఈ టర్నింగ్స్ అనేది పైన చాలా ఉన్నాయి. ఈ టర్నింగ్స్ వెళ్తుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందులో ఈ టర్నింగ్స్ వచ్చేసి బైక్లో జర్నీ అండి. ఇది బైక్ జర్నీ, ఈ టర్నింగ్స్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మనం ఒకసారి ఈ వ్యూ చూస్తున్నట్లయితే ఈ వ్యూ వచ్చేసి ఈ సైడ్లో అండి, గుడి పక్కన అంటే ఈ గుడికి రైట్ సైడ్లో వచ్చేసి ఈ వ్యూ కనపడుద్ది. ఆ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అసలుకి సూపర్గా ఉంది కదా. అక్కడ నీళ్ళు కింద, అలాగే ఆ మంచు, ఆ మొత్తం వ్యూ మొత్తం సూపర్గా ఉంది కదా. అసలుకి చూస్తుంటే మటుకు నాకు మొత్తం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుందండి వ్యూ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెల్లూరులో ఉండే నరసింహకొండ. నరసింహకొండలో నరసింహస్వామి గుడిది. ఇది వచ్చేసి వెనకాల బ్యాక్ వ్యూ అండి, ఒకసారి చూస్తున్నారు కదా ఈ బ్యాక్ వ్యూ ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి పైకి, ఈ పైకి ఎక్కితే నైట్ డైరెక్ట్ నరసింహస్వామి గుడికి వెళ్తాము. అట్లాగే అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అది వచ్చేసి విండ్ ఫ్యాన్. అది ఆ విండ్ ఫ్యాన్ వచ్చేసి కింద ఆన్ చేస్తారు, ఆన్ చేసి వెంటనే మనకి గాలి వస్తుంది కదా, ఆ గాలి ఫోర్స్కి ఆ విండ్ ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. పక్కనే ఇంకో విండ్ ఫ్యాన్ ఉంది చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం 2 విండ్ ఫ్యాన్లు ఉన్నాయి. ఆ విండ్ ఫ్యాన్లు వచ్చేసి గాలికి తిరిగి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తుంది. కింద జనరేటర్ స్టేషన్ కూడా ఉంది.
ఈ వచ్చేసి ఉద్యానవనంలో పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎన్నెన్ని ఉన్నాయో పిల్లలకి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఆట బాటలు ఉండేదానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కేదానికి, పై దాకా ఎక్కేదానికి ఇది వచ్చేసి ఉయ్యాలి. ఇది ఉయ్యాలి, ఇది ఇట్లా చూస్తున్నారు కదా అన్నీ వర్క్ అవుతున్నాయి. ఈ చెట్టు కూడా కొద్దిగా నీడనేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఈయన ఉద్యానవనంలో. ఇది వచ్చేసి నరసింహకొండ పక్కన, నరసింహకొండ గుడి పక్కనే ఉంటుంది ఉద్యానవనం. ఇది వచ్చేసి పైకి ఇట్లా పట్టుకొని తిరగడానికి, ఇట్లాగా ఇట్లా తిరగడానికి. ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది ఉద్యానవనానికి ఇది ఎంట్రన్స్. ఇది గేట్లు అన్నీ ఓపెన్ చేస్తున్నాయి. ఇదే ఎంట్రన్స్. ఇంకా ముందర పోతే ఆ స్పాట్లో వ్యూ కనపడుద్ది. డౌన్ అవుతున్నామండి. డౌన్ అయ్యే టైంలో ఒకసారి చూడండి ఆ వ్యూ కూడా ఎంత బాగుంటుందో ఒకసారి. అంతేకాకుండా ఇంకా డౌన్లో మనకి ఇంజిన్ అనేది ఆఫ్లో ఉంటుంది. అక్కడ కీ అనేది చూస్తున్నాం కదా ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నా కానీ 1.5 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది బైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముని నెల్లూరు అబ్బాయి ఫ్రెండ్స్. Please do like, share and comment friends. And last but not least, subscribe jayant friends kinda.